అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం చూసే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే, ఇది విత్ సిట్రస్ ప్యూర్ 20% వైటమిన్ సి ఏజ్ డిఫైయింగ్ సీరమ్ రివ్యూ. సో ఇది మనకి 10 ml ప్రోడక్ట్, 200 rupees కి వస్తుంది అన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ చూద్దాం గైస్. ఇది ఏం క్లెయిమ్ చేస్తున్నదంటే, ఇది ఏంటంటే మన స్కిన్ మీద ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ని డిలే చేస్తుందంట, తర్వాత ప్రింకిల్స్ ముడతలు అవి వస్తాయి కదా వాటిని రెడ్యూస్ చేస్తుందంట, కొల్లాజిన్ ప్రొడక్షన్ ని ఇంక్రీస్ చేస్తుందని, స్కిన్ ని నరిష్ చేస్తుందని, అండ్ హైపర్ పిగ్మెంటేషన్ ని రిమూవ్ చేసి డామేజ్డ్ స్కిన్ ఉంటే దాన్ని హీల్ చేస్తుంది అని చెప్పి ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ప్యాకేజింగ్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ఇది వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కార్డ్బోర్డ్ బాక్స్ లో వస్తుంది అన్నమాట. సో నార్మల్ గా మనకి లోపల ప్రోడక్ట్ కూడా ఏంటంటే, ఇది కైండ్ ఆఫ్ గ్లాస్ ప్లాస్టిక్ బాటిల్ లో వస్తుంది, అండ్ ఇది కూడా ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ లో ఉంది. అండ్ మనకి ఈ డ్రాపర్ ఇస్తారు, మన నార్మల్ గా సీరమ్స్ అన్ని డ్రాపర్ తోనే యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అవి ఇస్తారు. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి ఒక మాన్యువల్ ఇచ్చారనమాట. సో దీనిలో ఏంటంటే వాళ్ళ గురించి అండ్ వాళ్ళ కంపెనీ గురించి, బెనిఫిట్స్, దీన్ని ఎలా యూజ్ చేయాలి, సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మనకి నార్మల్ స్క్రూ క్యాప్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, మనకి డ్రాపర్ తో పాటు. సో ఇప్పుడు అవుటర్ ప్యాకేజింగ్ మీద ఏంటంటే డైరెక్షన్స్ ఫర్ యూజ్, ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఉంది. సో జనరల్ గా మనం మన ఫేస్ ని వాష్ చేసి ఎక్స్ఫోలియేట్ చేయాలన్నమాట ఈ సీరం అప్లై చేయకముందు. అండ్ తర్వాత ఏంటంటే 3 to 5 drops ఈ సీరం ని తీసుకుని ఫేస్ మొత్తం మంచిగా మసాజ్ చేయాలి. సో ఫింగర్ టిప్స్ ని యూజ్ చేయాలన్నమాట, చేత్తో రుద్దకుండా జస్ట్ ఫింగర్ టిప్స్ తోటి మంచిగా మసాజ్ చేసి స్కిన్ లోపలికి అబ్జార్బ్ అయిపోయేలాగా చేయాలన్నమాట. సో ఇదేంటంటే మార్నింగ్ అండ్ నైట్ 2 సార్లు యూజ్ చేయొచ్చు అని చెప్పి ఉంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ని వీళ్ళు మెన్షన్ చేశారు అవుటర్ ప్యాకేజింగ్ మీద, అండ్ కాషన్ అది ఉంది, బెనిఫిట్స్ ఉంది, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరింగ్ డేట్ మొత్తం అవన్నీ ఈ బయట ప్యాకేజింగ్ మీదనే ఉంది. సో అగైన్ లోపల ప్యాకేజింగ్ మీద కూడా ఏంటంటే వీళ్ళు డైరెక్షన్స్ ఫర్ యూస్, కాషన్, కీ ఇంగ్రీడియంట్స్ ఒక్కటే మెన్షన్ చేశారు లోపల ప్యాకేజింగ్ లో, అండ్ అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అండ్ ఎంఆర్పి ఇవన్నీ లోపల ప్యాకేజింగ్ మీద ఉన్నాయి. ఇప్పుడు ప్రోడక్ట్ కన్సిస్టెన్సీని చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది గైస్, నా దగ్గర అయితే ఇంకేం లేదు. సో జనరల్ గా ఏంటంటే ఇది మరీ అంత ఆయిలీ థిక్ కన్సిస్టెన్సీ లేదు, అలా అని చెప్పి వాటరీ కన్సిస్టెన్సీ కూడా లేదు. నేను మీకు ఇప్పుడు తీసి చూపిస్తా, ఐ హోప్ ఉంది, నేను మొత్తం అయిపోయింది అనుకున్నా. సో మీరు చూసారు కదా ఇక్కడ చాలా థిక్ అంటే థిక్ ఆరెంజ్ కలర్ కొంచెం పసుపు కలర్ లో ఉందన్నమాట. అండ్ మనం దీన్ని స్కిన్ మీద అప్లై చేస్తే కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ కొంచెం ఆరెంజ్ టింట్ అనేది మన స్కిన్ మీద వదులుతుంది, అంటే ఏదో పసుపు రాసుకున్నట్టు ఫేస్ మీద కొంచెం సేపు అలా ఉంటుంది. బట్ మీరు దీన్ని బాగా మసాజ్ చేస్తే ఏంటంటే స్కిన్ కలర్ లోకి కలిసిపోతుంది కొంచెం సేపు అయిన తర్వాత, బట్ ఆ ఆరెంజీ గ్లో టింట్ అనేది మాత్రం మన స్కిన్ మీద ఇంకా అలాగే ఉంటుంది. మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తోంది అండ్ గ్లో కూడా ఇస్తోంది స్కిన్ కి. సో మీరు మంచిగా దీన్ని అప్లై చేసిన తర్వాత, మేకప్ అప్లై చేసిన లేకపోతే వేరేమైనా స్కిన్ కేర్ కి వెళ్ళినా కానీ మీ స్కిన్ కి మంచి గ్లో అనేది ఇస్తుంది అనమాట. సో మీరు చూసారు కదా మొత్తం అది కలిసిపోయింది స్కిన్ లోకి, మళ్ళీ డిఫరెంట్ గా వేరే కలర్ లో అన్నట్టు ఏమీ లేకుండా బాగానే కలిసిపోయింది. కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్ లేదు అలా అని చెప్పి, మరీ వాటరీగా లేదు, బిట్వీన్ ఉంది. అండ్ స్కిన్ లోకి కూడా మీరు ఒక 3-4 minutes వరకు మసాజ్ చేస్తే అబ్జార్బ్ అయిపోతుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగానే సెట్ అవుతుంది. ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఇది స్కిన్ కి మంచి మాయిశ్చరైజేషన్ అది ప్రొవైడ్ చేస్తుంది, చాలా బాగుంది స్కిన్ మీద. ఏదో మన మీద ఇంత జిడ్డుగా అప్లై చేసుకున్న ఫీలింగ్ కూడా రావట్లేదు, నూనె అది అప్లై చేసిన ఫీలింగ్ కూడా ఏమీ లేదు. అండ్ స్మెల్ సెన్సిటివ్ నోయిస్ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇది మంచి సిట్రస్ స్మెల్ అది ఇస్తుంది, ఏదో ఆ కెమికల్ ప్రోడక్ట్ వాడుతున్న స్మెల్ అయితే ఏమి ఇవ్వట్లేదు అనమాట. సో స్మెల్ కూడా పర్లేదు. అప్లై చేసిన తర్వాత, మసాజ్ చేసిన తర్వాత ఏంటంటే ఆ స్మెల్ కూడా పోతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఇది కొంచెం యునో 20% వైటమిన్ సి కాబట్టి మరీ మార్నింగే అప్లై చేసి ఎండలోకి వెళ్ళడం అది ఇష్టం లేక, నేను జస్ట్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ లోనే యూజ్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ నా స్కిన్ నా మూతి చుట్టూ పిగ్మెంటేషన్ అది ఉంటుంది గైస్, అండ్ నేను ఎప్పుడు ఏదో ఒక డిఐవై అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆపేస్తానో మళ్ళీ ఆ పిగ్మెంటేషన్ అనేది నాకు రిటర్న్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే నేను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఏంటంటే డిఐవై సోదర్స్, నేను ఏమి వేరే సపరేట్ గా ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట నా మౌత్ మూతి చుట్టూ పిగ్మెంటేషన్ కి. సో ఏం చేసిందంటే ఆ పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వకుండా చేసింది. అలా అని చెప్పి మరి కంప్లీట్ గా ఏం రిమూవ్ చేసేలేదు, ఇంకా ఇప్పుడు కూడా మేకప్ వేసినా కూడా కొంచెం కనిపిస్తూనే ఉంటుంది, అందరికీ కామన్ గానే ఉంటుంది, కొంతమందికి ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో మీకు ఒకవేళ అలా మూతి చుట్టూ ఎక్కువ పిగ్మెంటేషన్ అది ఉంటే ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. మొత్తం రిమూవ్ చేయదు, బట్ అట్లీస్ట్ ఒక 80% వరకు అయినా రిమూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ స్కిన్ కి కూడా మంచి మాయిశ్చరైజర్ లా యూస్ అవుతోంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళు మళ్ళీ సపరేట్ గా మాయిశ్చరైజర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా అయితే నాకైతే బాగానే అనిపించింది, మరీ స్కిన్ కి ఏమంత ఎఫెక్ట్ చూపించలేదు కానీ
పర్లేదు, బాగానే యూజ్ అవుతుంది అనమాట. మరి యూజ్లెస్ ప్రోడక్ట్ అని కూడా నేను చెప్పలేను. అండ్ స్టికీ స్టికీ ఫీలింగ్ కూడా ఏమీ లేదు. స్కిన్ మీద అప్లై చేసిన తర్వాత మ్యాటిఫైయింగ్ ఫీలింగ్ లాస్ట్కి మ్యాట్ గా అయిపోతుంది. సో అందుకని చెప్పి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ప్రోస్ అండ్ కాన్స్ ని చూసేద్దాము. సో ఫస్ట్ ప్రో ఏంటంటే ఇది మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది. సెకండ్ ప్రో ఏంటంటే ఇన్ ఎక్స్పెన్సివ్, మరీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ ఏం కాదు, ఆర్డినరీ వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ దాట్ 20% వైటమిన్ సి ఇస్తున్నారు కాబట్టి. అండ్ థర్డ్ ప్రో ఏంటంటే దీనిలో కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ని మెన్షన్ చేశారు. సో అది థర్డ్ ప్రో. అండ్ ఫోర్త్ ప్రో ఏంటంటే ప్రోడక్ట్ స్మెల్ అనేది బాగుంది, సెన్సిటివ్ నోస్ వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ప్రో ఏంటంటే ఇది మంచి మ్యాటిఫైయింగ్ ఫినిష్ ఇస్తుంది కాబట్టి అబ్జర్బ్ అయిపోయిన తర్వాత ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. సిక్స్త్ ప్రో ఏంటంటే స్కిన్ కి మంచి మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకవేళ మీరు డ్రై స్కిన్ వాళ్ళైనా ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు, ఆయిలీ వాళ్ళైనా, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. సెవెంత్ ప్రో ఏంటంటే దీనిలో 20% వైటమిన్ సి ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మన స్కిన్ ని బ్రైటన్ అప్ చేస్తుంది. అండ్ ఆ వైటమిన్ సి వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి కూడా మనకి సీరం వల్ల ఈజీగా వస్తాయి అనమాట. అండ్ ఎయిత్ అండ్ ఫైనల్ ప్రో ఏంటంటే ఇది ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అది బాగా మంచిగా చూపిస్తుంది అనమాట స్కిన్ మీద. అంటే ప్రీమెచ్యూర్ ఏజింగ్ నాకు తెలియదు, ఎందుకంటే నేను అన్ని రోజులు వాడలేదు, జస్ట్ ఒక్క బాటిలే వాడాను. సో అంత నేనేం చూడలేదు. అండ్ బ్రింకుల్స్ అపియరెన్స్ మీకు ముడతలు ఏమైనా ఉంటే తగ్గిస్తుంది అని చెప్పి నాకు, అది కూడా ఏంటంటే మీరు ఎక్కువ లాంగ్ రన్ లో యూజ్ చేస్తే తెలుస్తుంది. సో కొలాజిన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది కాబట్టి మంచిదే. అండ్ స్కిన్ కి మంచి నరిష్మెంట్ ఇస్తుంది ఆబ్వియస్లీ. అండ్ హైపర్ పిగ్మెంటేషన్ ని పక్కా రిమూవ్ చేస్తుంది ఇది. సో మీకు ఆ ఎఫెక్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట, లైక్ ఒక బాటిల్ యూజ్ చేసరికి మీకు అర్థమవుతుంది. సో ఇవి ప్రోస్ అండ్ నౌ కాన్స్ లోకి వెళ్ళిపోదాము. సో ఆఫ్లైన్ లో అవైలబిలిటీ అంత ఈజీగా లేదు, సో అదే కాన్ నెంబర్ వన్. అండ్ సెకండ్ కాన్ ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళకి అంత సెట్ అవ్వకపోవచ్చు. అంటే తర్వాత మాయిశ్చరైజర్ అది అప్లై చేస్తూ ఉండాలి, లేకపోతే అంత ఇది ఒక్కటే వాడతా అంటే సెట్ అవ్వదు. అండ్ థర్డ్ కాన్ ఏంటంటే ఇది కొంచెం ఆరెంజ్ కలర్ లో ఉంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యాసిడ్స్ అవి లైక్ కలర్ చేంజ్ అయితే పాడైపోయేమని అనుకుంటూ ఉంటారు. బట్ ఇది కలరే ఆరెంజ్ కలర్ లో ఉంది. సో అంటే ఏంటంటే దీనిలో కలర్ యూజ్ చేసినట్టు. సో అది మన స్కిన్ కి మంచిది కాదనమాట. ఏదైనా కానీ న్యాచురల్ గా ఉంటేనే అది కొంచెం బెటర్. బట్ వీళ్ళు ఆర్టిఫిషియల్ కలర్ అది యూజ్ చేసినట్టున్నారు. సో అందుకని చెప్పి కలర్ ఉంది ప్రోడక్ట్ కి. నేను కూడా ఫస్ట్ పాడైపోయిందేమో అనుకున్నాను, చూస్తే సీరమే ఆరెంజ్ కలర్ లో ఉంది. సో అప్పుడు అర్థమైంది అనమాట దీనిలో ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేశారు అని చెప్పి. సో అది థర్డ్ కాన్. అండ్ ఫోర్త్ కాన్ ఆబ్వియస్లీ ఇది యూనో కెమికల్ ప్రోడక్ట్ కాబట్టి చాలా కెమికల్స్ ఉన్నాయి దీనిలో. సో అది ఫోర్త్ కాన్. సో ఇవే గైస్ ప్రోస్ అండ్ కాన్స్. నేనైతే ఒకసారి ఒక చిన్న బాటిల్ యూజ్ చేసి చూడమని రికమెండ్ చేస్తాను. ఇట్స్ ఓకే, లైక్ ఫైన్. ఐ మీన్ వైటమిన్ సి సీరమ్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, లైక్ ఇదే నేను ఫస్ట్ యూజ్ చేసింది. అండ్ బాగానే ఉంది స్కిన్ మీద, బాగుంది. లాంగ్ రన్ లో యూజ్ చేస్తే ఏంటంటే ఇంకా మంచి ఎఫెక్ట్స్ అవి మనకి వస్తాయి అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో సన్షైన్స్. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై.